వాళ్ళ మేనిఫెస్టోలో, జగనన్న గారు మేనిఫెస్టోలో కూడా పెట్టారు, ఇంకొక 4,000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్ట పరిహారం కింద రైతులకు ఇస్తాము, 4,000 కోట్లతో ప్రతి సంవత్సరం ఒక నిధి పెడతాము అన్నారు. ఉందా ఇప్పుడు మద్దతు ధర? ఉందా అన్న? ఏమైంది ఆ 3,000 కోట్ల స్థిరీకరణ నిధి? ఏమైంది ఆ 4,000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్ట పరిహార నిధి? ఏమైంది? అంతే, ఎలక్షన్లకు ముందు ఒక మాట, తర్వాత ఒక మాట, అన్ని ఇలాగే ఉన్నాయి కదా. రాజశేఖర రెడ్డి గారేమో జలయజ్ఞం కింద 54 ప్రాజెక్టులు కట్టాలనుకుంటే 12 ప్రాజెక్టులు ఆయనే పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు అలాగే మిగిలిపోతే, జగనన్న గారు ఆ రోజు ఎలక్షన్లు అప్పుడు చెప్పిన మాట, మేనిఫెస్టోలో చెప్పిన మాట, నేను అన్ని పూర్తి చేస్తానన్నారు. ఎన్ని పూర్తి చేశాడు? ఎన్ని పూర్తి చేశాడు? కనీసం 10 అయినా పూర్తి చేశాడా? 5 అయినా పూర్తి చేశాడా? ఎన్ని పూర్తి చేశారు? ఏదైనా అంతేనా? ఏదైనా రాజకీయాల కోసమే? ఏదైనా ఓట్ల కోసమేనా? ఎలక్షన్లకు ముందు ఒక మాట, ఎలక్షన్ల తర్వాత ఒక మాట. ఏరు దాటేంత వరకే ఓడమలన్న, ఏరు దాటినాక ఓడమలన్న. వీళ్ళ నాయకులు మాట తప్పము మడమ తిప్పము అని చెప్పుకుంటున్నారు. వీళ్ళ నాయకులు, వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు ముమ్మాటికి కాదు. ప్రత్యేక హోదా కోసం వీరకు ఆరాటం ఉందా? పోరాటం చేస్తున్నారా? వీళ్ళ ప్రత్యేక హోదా తెచ్చేది ఇచ్చేది ముమ్మాటికి కాదు. వీళ్ళు మోసం చేసేవారు, ఓట్ల కోసం ఎంతకైనా దిగజారేవాళ్ళు, వాళ్ళ స్వలాభం కోసం ప్రజలను ఎంతకైనా తాకట్టు పెట్టేవాళ్ళు. వీళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేసేది? అసలు ఎంత అన్యాయం చేశారు, ఎంత అన్యాయం చేశారు! ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకుండా అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎంతగా అవమానించాడు. 5 సంవత్సరాలుగా జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎంతమంది రాజీనామాలు చేశారు, ఎంతమంది ముక్కుమిడి రాజీనామాలు చేశారు, ఎంతమంది ఎంపీలు పోరాటం చేశారు, కనీసం ఒక్కరైనా రాజీనామాలు చేశారా? ముక్కుమిడి రాజీనామాలు కాదు, కనీసం ఒక్క రాజీనామా కాదు, కనీసం ఢిల్లీలో మీరు పంజాబ్ ఇప్పుతామన్నారే, మీరు మెడలు వంచుతామన్నారే, మీరు పులి సింహము అన్నారే. ఏమైంది? పులి కాస్త పిల్లైపోయిందా? పులి కాస్త పిల్లైపోయిందా? ఏమైంది? విప్పండి పంజా. ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగనన్న గారు? 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారే, 5 సంవత్సరాలుగా జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎంతమంది రాజీనామాలు చేశారు, ఎంతమంది ముక్కుమిడి రాజీనామాలు చేశారు, ఎంతమంది ఎంపీలు పోరాటం చేశారు, కనీసం ఒక్కరైనా రాజీనామాలు చేశారా? ముక్కుమిడి రాజీనామాలు కాదు, కనీసం ఒక్క రాజీనామా కాదు, కనీసం ఢిల్లీలో మీరు పంజాబ్ ఇప్పుతామన్నారే, మీరు మెడలు వంచుతామన్నారే, మీరు పులి సింహము అన్నారే. ఏమైంది? పులి కాస్త పిల్లైపోయిందా? పులి కాస్త పిల్లైపోయిందా? ఏమైంది? విప్పండి పంజా. ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగనన్న గారు? 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారే,